యాదాది లక్ష్మీనరసింహస్వామి ఆలయం గాని ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గాని భద్రాద్రి దేవాలయం గాని మరి కాళేశ్వరం ఆలయం గాని అనేక దేవాలయాలను ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున వాటిని నిర్మించడం నిధులు మంజూరు చేయడం వాటిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఈ రకంగా మన రాష్ట్రంలో మరి అనేక ఆలయాలు నిర్మిస్తూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తూ దేవుడి ముందు అందరూ సమానమే దేవుడి ఆశీస్సులు అందరికీ కావాలి అని ఇవాళ ముఖ్యమంత్రి గారు చక్కగా ఈ రాష్ట్రంలో భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు. మా దాయకరంగా చాలా అదృష్టవంతుడు. మా కేబినెట్ లో ఎవరికి దానాన్ని అవార్డు ఎర్రబెల్లి దాయకరణకే వస్తాయి. ఢిల్లీలో అవార్డు ప్రకటించిందంటే దాయకరణకే ఉంటాయి. 3% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ అభివృద్ధిలో 38% అవార్డులు వచ్చినాయి. పల్లె ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి అది దాయకరణ నేతృత్వంలో జరగడం ఇవాళ ఈ రాష్ట్రానికి 38% ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే తెలంగాణ, ఉత్తమ మండలాలంటే తెలంగాణ రాష్ట్రం, ఉత్తమ జిల్లాలంటే తెలంగాణ రాష్ట్రం. అవార్డులు అన్ని ఢిల్లీకి పోయి తెచ్చుకునే అదృష్టవంతుడు మా దాయకరణ. అదొక్కటేనా? మిషన్ భగీరథ. ఇలా దాయకరణ నేతృత్వంలో ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు అందించి ఎన్ని అవార్డులు అంటే మిషన్ భగీరథకు రాని అవార్డే లేదు ఈ దేశంలో. ఆ అవార్డులన్నీ తెచ్చుకున్నది కూడా మా దాయకరణ. అంటే ఆయన మంచి మనసు, ఆయన భగవంతుని నమ్ముతారు, భగవంతునికి సేవ చేస్తారు. చిన్న జీవస్వామి వారికి కూడా వారు వారికి ఎంతో భక్తి, జీవస్వామి వారి ఆశీస్సులు కూడా దాయకరణ మీద నిండుగా ఉంటాయి. సో అలా అటు స్వామివారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చిన శాఖ, వారు కష్టపడడం వల్ల మా కేబినెట్ లో అందరికంటే ఢిల్లీలో అవార్డులు ఎవరు తెచ్చిందంటే ఎర్రబెల్లి దాయకరణ తెచ్చుకున్నాడు. చాలా సంతోషం. అంటే వారి కృషి, వారి మంచితనము, వారికి భగవంతుడి పట్ల ఉండేటువంటి ప్రేమ, వీటన్నిటి పర్యవసానం. నిజంగా ఇవాళ పాలకుర్తి నియోజకవర్గం కూడా సస్య శ్యామలం చేస్తున్నాడు మా దాయకరణ. ఆ వాగు మీద మేము హెలికాప్టర్లు వస్తా ఉంటే ఒక్కొక్క చెగిడాం ఒక్కొక్క చెగిడాం మత్తళ్ళు దుంకుతుంటే ఆ నీళ్లు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. నేను గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ఎంత పట్టుబట్టిండో ఆ చెగిడాంల కోసం దాయకరణ, నాకు తెలుసు. ఒక వస్తే ఆ చెగిడాం మంజూరు అయ్యేదాకా ఒక మంత్రి దగ్గర కాదు, ఏఇ దగ్గర పోతుండే, ఈఈ దగ్గర పోతుండే, ఈఎల్సీ దగ్గర పోతుండే, సెక్రటరీ దగ్గర పోతుండే, ఆ చెక్ డ్యామ్ శాంక్షన్ అయ్యేదాకా ఇచ్చిపెట్టాడు. మళ్ళీ అది కట్టించి నిండేదాకా కూడా ఇచ్చిపెట్టకుండా మొత్తం వాగు మీద చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ నిండుగా ఇవాళ అన్ని అలలు అలలుగా దుక్కుతా ఉంటే చూస్తా వచ్చినాయి. ఇప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. పాలకుర్తి నియోజకవర్గం ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తేవడం కోసం ఒక కఠోరంగా అన్న ఎంత కృషి చేస్తుండో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ఫైనాన్స్ మినిస్టర్గా ఉండుట్ల ఆ ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు కావాలని, ఆ కెనాల్ వేగంగా తవ్వాలని నిరంతరం పరితపిస్తుంటాడు. మా పాలకుర్తి సస్యశ్యామలం కావాలని ఒక పట్టు వదలని విక్రమార్కుడులాగా మా దాయకరణ కృషి చేస్తా ఉంటాడు. ఎంత ఓన్ చేస్తున్నాడు పాలకుర్తిని. వర్ధన్న పేడకెళ్ళి పాలకుర్తికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటుండు మాట్లాడుకుంటూ, మా పాలకుర్తిలో సోమనాథుడు పుట్టిండు, మా పాలకుర్తిలో వాల్మీకి మహర్షి పుట్టిండు, మా బమ్మర పోత్ర పుట్టిండు అని ఇక మా పాలకుర్తి నాడంటుండు. అంటే ఆయన ఎక్కడ పోయినా ప్రజలను, ప్రాంతాన్ని తన నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతో ప్రేమతో నిండు మనసుతో పనిచేసేటువంటి దాయకరణ గారు. దాయకరణ ఇవాళ పోటీ పడుతుండు మాత్రం, ఈసారి సిద్దిపేట కంటే ఎక్కువ మెజార్టీ చేస్తా అంటుండు. ఇప్పుడు మరి తప్పకుండా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన వస్తాయని ఆ స్వామివారి ఆశస్సులు, మరి జిఎస్ స్వామి వారి మంగళా శాసనాలతో ఇంకా అద్భుతమైనటువంటి విజయాల పరంపర మా దాయకరణకు ఉండాలని, మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనంపు చేసినందుకు దాయకరణ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలు స్వామి గారికి రాజకీయాలు ఇచ్చి 40 వారి ఆశీర్వాదాలు, వారి వారితో వారి ఆశీర్వాదం 7 గెలిచాను, 7 వరుసగా గెలిచాను. మీ సహకారంతో నా నియోజకవర్గం పూర్తిగా డెవలప్మెంట్ చేసుకున్నా. ఇప్పుడు పెద్దలందరూ వచ్చారు, పెద్ద స్వామి గారు ఆశీర్వాదం సన్మానం.